This conference will now be recorded. Hi, welcome to VJS Academy. In this session, we will learn about the basics of stock market. What is share? What is stock? Why we trade? All those things we will learn now in this session. Okay, so what is share? Share means what? Share anedi oka company lo vaalla company yokka capital edaithe undo andulo oka bhagam adi ante mee daggira oka company tho oka share undi ante you are part of that company ante aa company lo meeru share holder anamata aithe meeru ye vidhanga share holder avtaru aa company lo say for example మీరే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు అనుకుందాం, ఏదైనా ఒక ఎక్స్వైజెడ్ కంపెనీ స్టార్ట్ చేశారు ఒక 10 crores తో. ఫ్యూచర్లో దాన్ని ఒక 100 crores దీని కింద మీరు ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు. ఓకే, ఆ ఎక్స్పాన్షన్కి మీకు 100 crores అవసరం ఉంటుంది. సో 100 crores అవసరమైనప్పుడు వాట్ యూ డూ ఈస్ జనరల్గా ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గర గ్యాదర్ చేయడమే చూస్తాం. బట్ 100 crores ఈజ్ నాట్ ఈజీ టు గ్యాదర్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. సో దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే పబ్లిక్ ఇష్యూకి వెళ్ళొచ్చు. అంటే పబ్లిక్ని, అంటే జస్ట్ లైక్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని ఎలా అడుగుతామో అదేవిధంగా పబ్లిక్ని కూడా మీతో కల కంపెనీలో పెట్టుబడి పెట్టమని అడగచ్చు. కాకపోతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని అడిగే మెథడాలజీ ఒకలాగా ఉంటుంది, బట్ పబ్లిక్ని మీరు ఇన్వైట్ చేసేటప్పుడు అది డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు పబ్లిక్కి వెళ్ళాలంటే యూ నీడ్ టు గో టు పబ్లిక్ ఇష్యూ. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలంటే ముందుగా మీరు ఒక అథారిటీ ఉంటుంది, సెబి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీకి వెళ్ళి పెర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు మీ తాలూక కంపెనీ ప్రొఫైల్ని ఆడిట్ చేసి మీకు పెర్మిషన్ ఇవ్వచ్చా లేదనేది డిసైడ్ చేస్తారు. వన్స్ యూ గెట్ ద పెర్మిషన్, మీరు మీ తాలూక కంపెనీ తాలూక ప్రాస్పెక్టస్తో బయటకు వస్తారు, పబ్లిక్ ఇష్యూ కోసం బయటకు వస్తారు. జస్ట్ లైక్ అడ్వర్టైజ్మెంట్, అంటే మీ తాలూక బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తర్వాత మీరు చేస్తున్న బిజినెస్ ఏంటి, మీకు అందులో ఉన్న కాంపిటీటర్స్ ఎవరు, మీ బిజినెస్కి ఉన్న ఎక్స్పోజర్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా ఒక బ్రోచర్ లాంటిది రిలీజ్ చేసి పబ్లిక్లోకి మీరు వస్తారు. సో వన్స్ యూ కమ్ ఇన్ టు పబ్లిక్, ఎవరైనా సరే షేర్స్ మీద మీ కంపెనీవి కొనుక్కోవచ్చు. నార్మల్గా 10 రూపీస్ ఉంటుంది ఫేస్ వాల్యూ, కానీ కొన్ని కంపెనీస్ వాళ్ళ కంపెనీ తాలూకు ఉన్న బ్యాలెన్స్ షీట్ ప్రకారం దే డిసైడ్ వన్ ప్రైస్, ఆ ప్రైస్కి షేర్స్ని జనరల్గా ఇష్యూ చేస్తారు. అయితే ఆ షేర్స్ మనం కొనాలి లేదంటే అమ్మాలి అంటే దానికి ఒక మీడియా ఉండాలి, దట్ ఈస్ ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ ద్వారా మనం ఈ షేర్స్ని అమ్మడము కొనడం అనేది జరుగుతుంటుంది. అయితే మీరు ఆ ఎక్స్చేంజ్ ద్వారా ఎప్పుడైతే పబ్లిక్లోకి వచ్చారో పబ్లిక్ ఇష్యూ కోసం, ఎనీ వన్ కెన్ బై యువర్ షేర్స్. ఒక్కసారి వాళ్ళు మీ కంపెనీలో షేర్లు కొన్నారు అంటే వాళ్ళు మీ కంపెనీలో షేర్ హోల్డర్స్ అయినట్లే. సో దే హ్యావ్ ఈక్వల్ రైట్స్ ఇన్ యువర్ కంపెనీ. జస్ట్ లైక్ యాజ్ ఏ ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ మీకు ఏ విధంగా రైట్స్ ఉంటాయో ఆ షేర్ హోల్డర్స్ కూడా అదే విధంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మీకంటే కూడా ఎక్కువ రైట్స్ వాళ్ళకు ఉంటాయి, బికాజ్ వాళ్ళు మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళు. మెజారిటీ వర్గం కంటే మైనారిటీ వర్గానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. బోర్డ్ మీటింగ్స్ వాళ్ళు అటెండ్ అవ్వచ్చు, దే కెన్ క్వశ్చన్ ఎనీథింగ్, దే హ్యావ్ ఆల్ ద రైట్స్ ఓకే యాజ్ ఎ షేర్ హోల్డర్ ఆఫ్ ద కంపెనీ. షేర్ మార్కెట్ అంటే ఏంటి, ఎక్కడైతే ఈ షేర్స్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో దాన్నే మార్కెట్ అంటాం, షేర్ మార్కెట్ అంటాం. అయితే స్టాక్ మార్కెట్ అనేది ఎక్కువగా మనం వాడే వర్డ్. వాట్ ఈస్ స్టాక్ మార్కెట్? షేర్స్ మాత్రమే కాకుండా అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కూడా అక్కడ ట్రేడ్ జరుగుతుంటే దట్ ఈస్ కాల్డ్ స్టాక్ మార్కెట్. ఓన్లీ షేర్స్ మాత్రమే ట్రేడ్ జరిగితే షేర్ మార్కెట్ అంటాం. షేర్స్తో పాటు బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, డెరివేటివ్స్, కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటే దాన్ని స్టాక్ మార్కెట్ అంటాం. వన్స్ అపాన్ ఏ టైమ్, లాంగ్ లాంగ్ ఎగో, ఓన్లీ షేర్స్ ఉండేవి, బట్ నౌ all these fancy products are there in the financial market, so that now it is called as stock market. Okay, indanaka meer oka company pettaru, meeku kontha fund kavalsi vachindi business expansion kosam, daniki meer public issue ki vellaru, daniki oka exchange dwara vellaru.
అయితే ఆ ఎక్స్చేంజ్ ద్వారా వెళ్ళి మీరు ఆ షేర్స్ అమ్మినప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 క్రోర్స్ కావాలి, 100 క్రోర్స్ ఎప్పుడైతే మీకు కావాలనుకున్నారో, 100 క్రోర్స్ కావాలనుకున్నప్పుడు ఫేస్ వాల్యూ 10 రూపీస్తో వెళ్ళారనుకోండి, 10 క్రోర్స్ షేర్స్ ఇష్యూ చేశారు మీరు. అయితే ఆ 10 క్రోర్స్ షేర్స్ ఫస్ట్ టైం మీరు ఇష్యూ చేసినప్పుడు దాన్ని ప్రైమరీ మార్కెట్ అని అంటారు. అంటే మీ కంపెనీ దగ్గర డైరెక్ట్గా షేర్ హోల్డర్స్ ఆ షేర్స్ని బై చేయడం జరిగింది. ఒకసారి మీ ఇష్యూ క్లోజ్ అయిపోతే మీరు మళ్ళీ మళ్ళీ మీ దగ్గర నుండి షేర్స్ అమ్మలేరు. యు డోంట్ హ్యావ్ రైట్స్ టు సెల్ వన్స్ అగైన్. అప్పుడు ఎవరికైనా ఇంకా షేర్లు కావాలి అనుకున్నట్లయితే ఆల్రెడీ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు, బికాజ్ లిక్విడిటీ ఉండాలి కదా. ఇప్పుడు మీ దగ్గర నుండి ఒక పెర్సన్ ఒక 1000 షేర్లు కొనుక్కున్నారు, అతనికి డబ్బులు అవసరం, అమ్మాలనుకుంటే మీరే అమ్మేస్తుంటే మీతో అతని దగ్గర ఎవరు కొంటారు? సో లిక్విడిటీ కోసం యూ కెనాట్ సెల్ వన్స్ అగైన్ యాజ్ అ కంపెనీ ప్రమోటర్. ఓకే, సో దాన్ని సెకండరీ మార్కెట్ అంటాం. అంటే ఇక్కడ మీరు ఇంక ఇష్యూ చేసేసారు, మీ పని అక్కడితో అయిపోయింది, ఇంక ఇక్కడ నుండి ట్రాన్సాక్షన్స్ జరిగేవి ఇద్దరు ట్రేడర్స్ మధ్యలో మాత్రమే జరుగుతుంది, అంటే ఇద్దరు షేర్ హోల్డర్స్ మధ్యలోనే జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఎవరైనా ఎందుకు బై చేయాలనుకుంటారు, లేదంటే ఎవరైనా ఎందుకు సెల్ చేయాలనుకుంటారు? సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 100 క్రోర్స్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఒక 1 ఇయర్ గడిచింది, 1 ఇయర్ తర్వాత మీరు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేస్తారు, ఏజిఎం. ఏజిఎంలో మీ తాలూకు కంపెనీ తాలూకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు, బ్యాలెన్స్ షీట్స్, మొత్తం సేల్స్ ఎంత వచ్చింది, గ్రాస్ ప్రాఫిట్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత అయింది, నెట్ ప్రాఫిట్ ఎంత, ఆ ప్రాఫిట్ తర్వాత ట్యాక్స్ ఎంత పే చేశారు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత, ఇట్లాంటి రిజల్ట్ మీరు అనౌన్స్ చేస్తారు. సపోజ్ మీరు ఒక 20 క్రోర్స్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ మీరు చూపించారు అనుకుందాం ఆఫ్టర్ ట్యాక్స్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 20 క్రోర్స్ ఇలా ప్రాఫిట్ వచ్చింది, 20 క్రోర్స్లో 10 క్రోర్స్ నేను కంపెనీ తాలూకు రిజర్వ్ ఫండ్లో యాడ్ చేస్తాను, 10 క్రోర్స్ డివిడెండ్ కింద డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను అన్నారు అనుకుందాం. సో ఇప్పుడు మీకు 10 క్రోర్స్ షేర్స్ ఉన్నాయి, మీరు బయట పబ్లిక్లోకి మీరు ఇష్యూ చేశారు కాబట్టి అఫ్కోర్స్ అందులో మీ తాలూకా షేర్స్ కూడా ఉంటాయి యాజ్ ఎ ప్రమోటర్. సో మీ తాలూకా షేర్స్తో పాటు పబ్లిక్కి అక్కడ మీరు ఒక్కొక్క షేర్కి 1 రూపాయి చొప్పున మీరు డివిడెండ్ రూపంలో ఆఫర్ చేశారు, అది మీరు వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అయితే ఇంకొక 10 క్రోర్స్ ఏం చేశారు, మీరు రిజర్వ్ ఫండ్కి యాడ్ చేశారు. సపోజ్ ఆ న్యూస్ అంతా నెక్స్ట్ డే మీడియాలో వచ్చింది అనుకుందాం, మీడియాలో వచ్చినప్పుడు ఏమవుతుంది, అందరూ చూస్తారు. చూసినప్పుడు నేను మీ కంపెనీలో 10,000 షేర్స్ కొన్నారు అనుకుందాం, మా పక్కింటి అయిన తర్వాత ఆ పేపర్లో లేదంటే మీడియాలో మీ తాలూకా కంపెనీ తాలూకా రిజల్ట్స్ చూసి, అరే అప్పుడు కొనుంటే బాగుండేది, ఇప్పుడు కొనుక్కుంటే బాగుంటుంది కదా అనుకుని నా దగ్గరికి వచ్చి శ్రీనివాస్ గారు 1,000 షేర్స్ ఇవ్వండి అని అడిగారు అనుకుందాం. సో నిన్న మీరు అనౌన్స్ చేశారు, మంచి రిజల్ట్స్ చూపించారు, యూ హ్యావ్ గివెన్ డివిడెండ్ అండ్ అడిషనల్గా అక్కడ 10 రూపీస్ ఉన్న ఆ షేర్ వాల్యూ ఇప్పుడు 11 రూపీస్కి వెళ్ళింది, ఎందుకంటే రిజర్వ్ ఫండ్కి ఇంకో 10 క్రోర్స్ యాడ్ చేశారు. సో అట్లాంటప్పుడు వై షుడ్ ఐ, నేను అమ్మను అంటాను. అమ్మను అనే కంటే అమ్మాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. జనరల్గా మన దగ్గర ఎనీ ప్రాపర్టీ ఉన్నప్పుడు ఏ సందర్భంలో అమ్ముతాం, ఫస్ట్ ప్రయారిటీ అంటే ఫస్ట్ సందర్భం ఏంటి అంటే డబ్బు మనకి అవసరమైనప్పుడు అమ్ముతాం ఫస్ట్, అది పక్కన పెడితే వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడింగ్ ఇంకొక 2 సందర్భాల్లో అమ్ముతాం. ఎప్పుడు అంటే బెటర్ ప్రైస్ వస్తుంది అనుకున్నప్పుడు అమ్ముతాం, ఉన్న కరెంట్ ప్రైస్ కంటే బెటర్ ప్రైస్ వస్తుంది అనుకున్నప్పుడు అమ్ముతాం, లేదనుకుంటే మార్కెట్ డౌన్ అవుతుందేమో ఫాలో అయిపోతుందేమో అనే భయంతోనైనా అమ్ముతాం. అంటే బెటర్ ప్రైస్ అనేది గ్రీడీ, పడిపోతుందేమో అనేది ఫియర్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎమోషన్స్ మేజర్గా ఈ 2 మనల్ని లీడ్ చేస్తాయి, గ్రీడీనెస్ అండ్ ఫియర్. ఓకే, సో బికాస్ ఆఫ్ గ్రీడీనెస్ పీపుల్ బై స్టాక్స్, బికాస్ ఆఫ్ ఫియర్ పీపుల్ సెల్ స్టాక్స్. సో ఇప్పుడు నా దగ్గరికి ఇంకో పర్సన్ మా పక్కింటి ఆయన వచ్చి 1,000 షేర్స్ కావాలన్నారు, నేను ఇప్పుడు అమ్మాల్సిన అవసరం ఏముంది అంటాను నేను. సో ఇప్పుడు అమ్మాల్సిన అవసరం నాకు కల్పించాలి అంటే ఈ నీడ్ టు ఆఫర్ మీ బెటర్ ప్రైస్, అప్పుడు ఒక అవసరం మళ్ళీ నాకు కనిపిస్తుంది. అప్పుడు సపోజ్ ఇప్పుడు 11 రూపీస్ ఉంది, 11 రూపీస్ ఉంది కాబట్టి ఉదాహరణకి 12 రూపీస్ ఇస్తాను అంటారు అనుకుందాం. అఫ్కోర్స్ ఇలా మార్కెట్లో ఒరిజినల్గా ఇలా పెరగదండి, రూపాయలు ఇంక్రిమెంట్ ఉండదు, ఇండియన్ స్టాక్ మార్కెట్లో మినిమం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ 5 పైసా ఉంటుంది. ఓకే, బట్ ఎగ్జాంపుల్ కోసం మాట్లాడుకుందాం,
ట్వెల్వ్ రూపీస్ ఇస్తాను అని అడిగారు అనుకుందాం. సో నౌ ఐ హ్యావ్ ఎ రీజన్ టు సెల్ మై స్టాక్స్. సపోజ్ 1000 షేర్స్ ఆయనకి అమ్మాను, 1000 షేర్స్ గారికి అమ్మేసరికి ఆ తర్వాత ఇంకో పక్కింటి ఆయన ఇంకో 1000 షేర్స్ కావాలని వచ్చారు ఆయన దగ్గర విని. నిన్న మీరు మీ పక్క ఇలా పలానా ఆయనకి 1000 షేర్స్ ఇచ్చారండి కదా 12 రూపీస్కి, నాకు కూడా ఇవ్వండి అని. నిన్న ఆయనకి 12 రూపీస్ ఇచ్చాను, ఈరోజు 12 రూపీస్కి ఎందుకు ఇస్తాను? డిమాండ్ పెరుగుతుంది కదా. అంటే నిన్న ఎప్పుడైతే 12 రూపీస్కి ఇచ్చానో, మొన్న కంపెనీ మీరు రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు అది 11 రూపీస్ అయ్యింది. నిన్న 12 రూపీస్కి అయ్యాను ఎప్పుడు అమ్మాను, ఎప్పుడు 12 రూపీస్ ఫిక్స్ అయిపోయాను నేను. ఇప్పుడు నేను మళ్ళీ అమ్మాలంటే ఐ నీడ్ టు గెట్ ఎ బెటర్ ప్రైస్. అప్పుడు మళ్ళీ ఏంటంటే అమ్మాల్సిన అవసరం ఏముందిలేండి అంటాను. ఆయనకి కావాలనుకుంటే మళ్ళీ 12 రూపీస్ మీద 50 పైసానో 1 రూపీ ఎక్స్ట్రా ఇచ్చి కొనుక్కోవాలి. సో దిస్ ఈజ్ డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్. ఇక్కడ మీరు యాజ్ ఎ ప్రమోటర్, మీరు అంటే గుర్తుపెట్టుకోండి, నౌ యు ఆర్ నాట్ ఎ ట్రేడర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యు ఆర్ ఎ ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ. సో యాజ్ ఎ ప్రమోటర్ మీటింగ్లో ఏజీఎంలో మీరు రిజల్ట్స్ పాజిటివ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ అనౌన్స్ చేశారు కాబట్టి ఇదంతా జరిగింది. ఒకవేళ నెగిటివ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే అప్పుడు ముందుగా ఆ షేర్లు వదిలించుకోవాలనుకునేవాడిని నేను. అప్పుడు రివర్స్లో అదే మా పక్కింటి ఆయనకి చెప్పాను అనుకోండి, నా దగ్గర 10,000 షేర్స్ ఉన్నాయి 1000 నమ్ముతాను కొంటారా అని, అబ్బాయి ఇప్పుడు ఎందుకులేండి అంటాడు. ఇప్పుడు ఎందుకు అంటే అప్పుడు నేను 1 రూపాయి తగ్గించి ఆయనకి అమ్మాలి. 9 రూపాయలకి అమ్మితే ఓకే, అప్పుడు 10 రూపాయలకు కొనాలనుకున్నాను, ఇప్పుడు 9 రూపాయలు దొరుకుతుంది కదా చూద్దాం అనుకుని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమైంది, సప్లై పెరిగింది. మనలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అమ్మడానికి ఎప్పుడైతే ముందుకు వచ్చారో సప్లై పెరిగింది, సో దట్ ప్రైస్ విల్ కమ్ డౌన్. అంటే ఇక్కడ రెండో ఫ్యాక్టర్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ప్రైస్ గ్రోత్ కానీ లేదంటే డిక్రీజ్ కానీ జరిగేది బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్. ఎమోషన్స్ ఏవైతే మనుషుల్ని ట్రేడర్స్ని లీడ్ చేస్తాయో, అవి గ్రీడ్ అండ్ ఫియర్ అయితే ఇక్కడ ప్రైస్ పైకి వెళ్ళడానికి కానీ కిందకి రావడానికి కానీ ముఖ్యంగా పనిచేసేవి డిమాండ్ అండ్ సప్లై. ఓకే, ఎప్పుడైతే డిమాండ్ ఉందో మార్కెట్ వాల్యూ పెరుగుతుంటుంది, సప్లై ఉన్నప్పుడు తగ్గుతుంటుంది. అయితే షేర్స్లో ఇది ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాం, నెక్స్ట్ టాపిక్స్లో. ఓకే, సో ఎప్పుడైతే మీ తాలూకా కంపెనీ షేర్స్ని బయట ట్రేడింగ్ చేస్తున్నారో దాన్ని సెకండరీ మార్కెట్ అని అంటాం. ఓకే, ఆల్రెడీ ఇందాక మనం అనుకున్నాం కదా, ఏదన్నా ఎక్స్చేంజ్లో మీ తాలూకా షేర్స్ని మీరు అమ్మడం చేయాలని, దాన్ని ఎక్స్చేంజ్ మార్కెట్ ప్లేస్ అది, దాన్ని ఎక్స్చేంజ్ అని అంటాం. మనకి ఇండియాలో ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈస్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్ఈ, తర్వాత వచ్చింది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ, కానీ నవేడియస్ అయితే బాగా పాపులర్ ఉన్నది ఏదైతే మాత్రం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. బిఎస్ఈని చాలా వరకు డామినేట్ చేసింది అది. సో ఒకప్పుడు బిఎస్ఈ ఓల్డెస్ట్, సో మెనీ కంపెనీస్ వర్ లిస్టెడ్ దేర్, కానీ నవేడేస్ చూసుకున్నట్లయితే ఎన్ఎస్ఈ ఈజ్ ద మోస్ట్ పాపులర్ ఎక్స్చేంజ్ నవేడేస్. ఓకే, సో సాధారణంగా ఇట్లాంటి కంపెనీస్ మోర్ దాన్ 9000 కంపెనీస్ ఆర్ దేర్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి ఉన్నవి, కానీ అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీస్ అయితే మాత్రం 2500 to 3000 కంపెనీస్ ఉంటాయి. మిగతావన్నీ కూడా చాలా లో వాల్యూమ్స్లో ట్రేడ్ అవుతుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే లిక్విడిటీ పెద్దగా ఉండదు. సో ఆ కంపెనీస్ ఎప్పుడైనా షేర్లు మనం కొన్నా అమ్మడం కష్టం, కొనాలనుకున్నా దొరకడం కూడా కష్టం అవి. ఓకే, సో ఇది ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, సో ఇప్పుడు ట్రేడింగ్కి వచ్చేసరికి, ఇప్పుడు యూ యాజ్ ఎ ప్రమోటర్ ఇంకోసారి మాట్లాడుకుందాం, మీ తాలూకా షేర్స్ ఇంతవరకు ఏవైతే ట్రేడింగ్ అనుకున్నామో ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్లో, ఇదంతా క్యాష్ మార్కెట్లో జరుగుతుంది. షేర్స్ బై చేయడం కానీ సెల్ చేయడం కానీ ఏదైనా సరే క్యాష్ మార్కెట్ అంటాం. ఈ క్యాష్ మార్కెట్నే మెయిన్ మార్కెట్ అంటాం యాక్చువల్గా. రెండోది ఏంటి అంటే డెరివేటివ్స్ మార్కెట్. ఈ డెరివేటివ్స్ అనేది యాక్చువల్గా మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే క్యాష్ మార్కెట్కి ఇన్సూరెన్స్ లాంటిది. ఇది డెరివేటివ్స్ అంటే యాక్చువల్గా ఇట్ ఈజ్ విర్చువల్. క్యాష్ మార్కెట్ అంటే ఫిజికల్, డెరివేటివ్స్ అంటే విర్చువల్. ఈ డెరివేటివ్స్లో మళ్ళీ ఫ్యూచర్స్ అని ఆప్షన్స్ అని రెండు ఉంటాయి. ఫ్యూచర్స్ వరకు వస్తే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం, ఆప్షన్స్ అనేది ఫైనల్ మాడ్యూల్లో డిస్కస్ చేద్దాం. మన తాలూకు ఈ కోర్సులో
ఆప్షన్స్ ట్రేడింగ్ కోర్సు ఫైనల్ మాడ్యూల్లో వస్తుంది. వి విల్ డిస్కస్ అబౌట్ ఆప్షన్స్ ద ఫైనల్ మాడ్యూల్. సో ప్రస్తుతానికి ఆప్షన్స్ గురించి పక్కన పెడితే, ఫ్యూచర్స్ అనేది కానీ ఆప్షన్స్ అనేది కానీ క్యాష్ మార్కెట్కి ఇన్సూరెన్స్ లాంటిది, ఇట్స్ ఎ విర్చువల్ ప్రొడక్ట్. ఓకే, సో నౌ వాట్ ఈస్ క్యాష్ మార్కెట్? క్యాష్ మార్కెట్ ఆర్ ఈక్విటీ మార్కెట్ అంటాం. ఈ క్యాష్ మార్కెట్లో యూ కెన్ బై ఎనీ నెంబర్ ఆఫ్ షేర్స్. మీరు ఒకటి కావాలంటే ఒకటి, పది కావాలంటే పది, 1000 కావాలంటే 1000, ఎన్ని షేర్లు కావాలంటే అన్ని షేర్లు కొనొచ్చు. కొన్న షేర్ని మీరు డెలివరీ తీసుకోవచ్చు, ఫిజికల్గా మీరు వాటిని డెలివరీ తీసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ నవే డేస్ ఫిజికల్ డెలివరీ అనేది లేదు, ఓల్డెస్ట్ డేస్లో ఫిజికల్ డెలివరీ అనేది ఉండేది. ఎవరైనా ఒక వేరే కంపెనీ తాలూకా షేర్స్ ఒక కస్టమర్ ఒక ట్రేడర్ దగ్గర నుండి ఇంకో దగ్గర కొంటే మినిమం 1 మంత్ to 1.5 మంత్స్ పట్టేది. ఎందుకంటే ఆ బ్రోకరు ఎవరైతే అమ్మారో వాళ్ళ దగ్గర నుండి షేర్ సర్టిఫికేట్స్ వెనక్కి తప్పించుకొని మళ్ళీ వాటిని ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ బై చేసిన వాళ్ళకి రావడానికి 1 మంత్ to 1.5 మంత్స్ పట్టేది. ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ వచ్చింది కాబట్టి డీమెటరియలైజేషన్ అకౌంట్ అదంతా డిజిటల్ లాకర్ లాంటిది, సో దట్ మీరు ఏ షేర్లు కొన్నా T+2 అంటే విత్ ఇన్ 2 డేస్ మీ తాలూకు డీమ్యాట్ అకౌంట్కి అవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఓకే, సో ఆ విధంగా డెలివరీ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నది క్యాష్ మార్కెట్. అలాగే ఒకసారి మీరు డెలివరీ తీసుకుంటే యూ కెన్ హోల్డ్ దెమ్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్. 1 day, 10 days, 1 month, 1 year, 10 years, ఇట్స్ అప్ టు యూ. ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు మీరు హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు క్యాష్ మార్కెట్లో. అదే డెరివేటివ్స్ మార్కెట్కి వస్తే, క్యాష్ మార్కెట్లో లాగా 1, 2, 3 షేర్స్ కొనడానికి అవ్వదు. ఇక్కడ లాట్స్లో మాత్రమే బై ఆర్ సెల్ అనేది ఉంటుంది. అయితే ఆ లాట్ అంటే ఏంటి అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి లాట్స్ గురించే, లాట్స్లో ఉంటుంది. అలాగే ఇక్కడ డెలివరీ అనేది ఉండదు, ఇది విర్చువల్ కాంట్రాక్ట్ యాక్చువల్గా. అండ్ పొజిషన్స్ అనేది ఎవ్రీ మంత్ ఎక్స్పైరీ డే నాటికి క్లోజ్ అయిపోతాయి. ఈ ఎక్స్పైరీ డే ఏంటి, లాట్స్ ఏంటి అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ముందుగా అసలు ఈ డెరివేటివ్స్ అంటే ఏంటి, దానికి అనుకున్నాం క్యాష్ మార్కెట్కి ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ లాంటిది అనుకున్నాం కదా. వాట్ ఈస్ దిస్ ఇన్సూరెన్స్? జనరల్గా ఏంటంటే నష్ట భయాన్ని తగ్గించుకోవడానికి మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం. సపోజ్ ఒక వెహికల్ తీసుకున్నాం, వెహికల్ ద్వారా ఏదైనా ప్రమాదం, థెఫ్ట్ కానీ ఏదైనా జరిగినా, ప్రమాదం ఏమైనా జరిగినా దాన్ని నష్ట భయాన్ని నుండి తప్పించుకోవడానికి కొంత మనీ మనం ఇన్సూరెన్స్గా పే చేస్తాం. అంటే ఆ విధంగా కొంత ప్రీమియం పే చేయడం ద్వారా రిస్క్ని తగ్గించుకుంటున్నట్లు. అయితే ఇక్కడ అదే కాన్సెప్ట్ మీద ఈ డెరివేటివ్స్ మార్కెట్ అనేది ఇంట్రడ్యూస్ అయ్యింది. ఇది కూడా యాక్చువల్గా ఫార్మర్ నుండి అడాప్ట్ చేసుకున్న కాన్సెప్ట్ ఇది యాక్చువల్గా. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాటన్ ఫార్మర్ ఉన్నారనుకుందాం, పత్తి పండించే ఒక ఫార్మర్ ఉంటాడు. తను పత్తి పంట ఈరోజు వేశాడు, ఈరోజు వేసిన తర్వాత ప్రజెంట్ ఆ టైంలో క్వింటాల్ పత్తి వాల్యూ సపోజ్ ఒక 3000 రూపీస్ ఉందనుకుందాం. ఈరోజు పత్తిని వేశాడు మొక్కల్ని, అది పర్టికులర్గా ఒక టైం ఒక 3-4 మంత్స్ పడుతుంది ఈల్డ్ రావడానికి. ఆ రోజుకి దాని వాల్యూ ఎంత ఉంటుందో అతనికి తెలియదు. ఇదే సమయంలో ఆ పత్తి వ్యాపారి, హోల్సేల్ వ్యాపారి ఒక అతను వచ్చి ఏం చేస్తాడంటే, ఈరోజు మీకు మనం మీరు నేను ఒక అగ్రిమెంట్కి వద్దాం, ఫ్యూచర్లో 3200 వాల్యూ మీద నేను మీ దగ్గర ఎంత పత్తి ఉంటే అంత నేను కొనుక్కుంటాను అన్నాడు అనుకుందాం. సో ఆ రైతు హ్యాపీగా దానికి యాక్సెప్ట్ చేస్తాడు, ఎందుకంటే ఈరోజు 3000 ఉంటే ఉండొచ్చు, ఫ్యూచర్లో ఏ ప్రైస్ ఉంటుందో ఎవరికి తెలియదు. సో ఈ కొనటానికి ఎవరైతే వచ్చారో అతను 3200కి అగ్రిమెంట్ పెట్టుకున్నారు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆ అమౌంట్ అయితే వస్తుందనే ధీమా ఉంది రైతుకి. అఫ్కోర్స్ ఆ టైంకి మార్కెట్ పైకి వెళ్ళిపోవచ్చు, 4000కి వెళ్ళిపోవచ్చు, లేదనుకుంటే 2000 పడిపోవచ్చు, వీ డోంట్ నో. బట్ హీ గాట్ ఇన్సూర్డ్, అంటే అట్లీస్ట్ 3200 అయితే వస్తుంది. పీకి వెళ్తే ఓకే డిఫరెంటే, కానీ కిందకి పడిపోతే? అందువల్ల హీ గాట్ ఇన్సూర్డ్ ఇన్ సెల్ఫ్, ఆ పంటకి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. అయితే ఆ హోల్సేల్ వ్యాపారం వచ్చినప్పుడు ఏం చేస్తాడు, మీ సపోజ్ మీ తాలూకా పొలంలో ఒక 10 క్వింటాల్స్ వస్తుంది అనుకుందాం. 10 క్వింటాల్స్ వస్తుంది అనుకుంటే ఒక విధంగా 3000 చొప్పున 3200 అనుకుంటే 32000 వాల్యూ కాంట్రాక్ట్ అది. కానీ మీకు మొత్తం అంతా అమౌంట్ ఇవ్వడు, ఒక 3000 or 4000 అడ్వాన్స్ ఇస్తాడు, ఎందుకంటే ఫ్యూచర్లో గత్తనుకుంటాడు. సో ఇప్పుడు ఒక 3000 or 4000 అడ్వాన్స్ ఇచ్చి మీ చేత కాంట్రాక్ట్ రాయించుకుంటాడు.
సో ఎప్పుడైతే ఈల్డ్ వస్తుందో అప్పుడు ప్రైస్ ఏదంటా ఉన్నాయి ఆ 3,200 చెప్పిన తను బై చేస్తాడు. ఎక్కువ ఉన్నట్లయితే అతనికి లాభం, తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే అతనికి లాభం, తక్కువ ఉంటే మీకు లాభం. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, మీ ప్రొడక్ట్కి ముందుగానే ఒక ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ద్వారా ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. ఒక పర్టికులర్ ప్రైస్ వస్తుంది అనే కాన్సెప్ట్ మీద. ఇక్కడ కూడా క్యాష్ మార్కెట్లో అదే కాన్సెప్ట్తో డెరివేటివ్స్ అనేది ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్కి ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ అనుకున్నది ఫ్యూచర్ ప్రైస్ మీద కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారు అనుకుందాం, ఇక్కడ స్టాక్ మార్కెట్లో ప్రజెంట్ ప్రైస్ మీద కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారు. అంటే ఒక ఎక్స్ ఒక వై ఉన్నారు, ఒక ఏదో ఒక కంపెనీ షేర్ ఎస్బీఐ తీసుకుందాం, ఎస్బీఐ షేర్ వాల్యూ 300 రూపీస్ ఉందికుంది అనుకుందాం. ఎక్స్ బై చేస్తాడు కాంట్రాక్ట్ ని, వై సెల్ చేశాడు. సో ఆ ఎక్స్పైరీ డే టైంకి వచ్చేసరికి ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, ఎంత పైకి వెళ్తే అంత ఎక్స్కి వై పే చేయాలి, ఎందుకంటే ఎక్స్ బై చేశాడు కాబట్టి, బై చేసి తను ఆ కాంట్రాక్ట్ను హోల్డ్ చేశాడు కాబట్టి మార్కెట్ పైకి వెళ్తే తనకి లాభం. అందువల్ల ఏం జరుగుతుంది, పైకి వెళ్తున్నప్పుడు బై చేసిన వ్యక్తికి అది ఎక్స్కి వై పేమెంట్ ఇవ్వాలి, ఎంత వెళ్తే అంత. 300 చొప్పున బై చేశాడు, 305 రూపీస్ వెళ్ళింది అనుకుంటే 5 రూపీస్ పే చేయాలి. ఒకవేళ కిందకి పడింది, 295కి పడింది, ఇప్పుడు ఏంటి, సెల్ చేసిన వ్యక్తికి బై చేసిన వ్యక్తి ఆ ప్రైస్ పే చేయాలి. యాక్చువల్గా ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుందండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ని బై చేసిన తర్వాత అమ్మడం ఈజీ, అసలు సెల్లింగ్ ఏంటి ప్రాఫిట్ ఏంటి అనేది చాలా మందికి వచ్చే డౌట్. యాక్చువల్గా నా దగ్గర ప్రోడక్ట్ లేదు, హౌ కెన్ ఐ సెల్, సెల్ చేస్తే నాకు ప్రాఫిట్ ఎలా వస్తుంది, ఇది యాక్చువల్గా చాలా మందిలో ఉండే క్వశ్చన్ ఇది. ఇది బై చేసిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పెన్ ఉంది, 10 రూపాయలు పెట్టుకున్నాను, ఒక 1 అవర్ తర్వాత అమ్మేశాను 11 రూపాయలకి, సో నాకు రూపాయి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అమ్మడం ఏంటి. దీనికి మళ్ళీ మన ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా ట్రేడ్ అయ్యేదో తెలుసుకుంటే మీకు దీనికి ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడంటే ఇంటర్నెట్ ఇదంతా వచ్చేసింది, ఒకప్పుడు ఇవేవి లేవు, లేనప్పుడు ఓన్లీ ట్రంక్ బుకింగ్ ద్వారా ట్రేడ్స్ అనేది ట్రాన్సాక్షన్ జరిగేది. జనరల్గా జమీందారులు పెద్ద పెద్ద ఆఫీసర్స్ మాత్రం అప్పట్లో ట్రేడ్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఈవెన్ కనీసం ఫోన్ ఫెసిలిటీ కూడా ఎవరికి లేదు. సో మీకు ఒక రిలయన్స్ షేర్లు ఒక 10 కావాలనుకుంటే మీరు మీ బ్రోకర్కి ఫోన్ చేసి చెప్తే మీ బ్రోకర్ అక్కడ కొని తర్వాత మీకు కన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కొనేసాను అని. అయితే అక్కడ కూడా ఇప్పుడులాగా కంప్యూటర్స్ అవన్నీ లేవు కాబట్టి ఏం జరిగింది, ఒక పెద్ద హాల్ ఉండేది, ఆ హాల్లో బ్రోకర్స్ తాలూకా ఏజెంట్స్ కూర్చుంటే మీకు ఇప్పుడు 10 రిలయన్స్ షేర్లు కావాలి అంటే అక్కడ ఒక పెర్సన్ ప్లగాడ్ పట్టుకొని నిల్చుండేవాడు, ఐ వాంట్ రిలయన్స్ 10 షేర్స్ ఎట్ సో అండ్ సో ప్రైస్, అమ్మాలనుకునేవాడు అలాగే ప్లకార్డ్ పట్టుకుని, రెండు మ్యాచ్ అయితే అక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేది. అది ఓల్డెన్ డేస్. ఓకే, అయితే అదే సిస్టమ్ ఇక్కడ కూడా జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఏదో ఒక ఆఫీస్ తీసుకుందాం, ఇప్పుడు గ్యాంబ్లింగ్ ఇది ఉంటుంది కదా క్యాసినో, క్యాసినోలో కూడా చూడండి కరెన్సీ లోపలికి వెళ్ళదు జనరల్గా, ముందుగానే కౌంటర్లో మనీ పే చేసినట్లయితే వాళ్ళు కాయిన్స్ ఇస్తారు, కాయిన్స్ పట్టుకునే లోపలికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ డైరెక్ట్గా ఉండదు, కాయిన్స్ ట్రాన్సాక్షన్ మాత్రమే జరుగుతుంటుంది. ఇప్పుడు ఇందాక పెన్ అన్నాను కదా, అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉంది అనుకుందాం, ఆ ఆఫీస్ లోపలికి వెళ్ళేటప్పుడు మీరు ముందుగా కౌంటర్లో కొంత మనీ పే చేసి వెళ్ళారు, మీరు ఎంత మనీ అక్కడ చేశారు పే చేశారో దాన్ని మీకు ఒక స్టిక్కర్ బ్యాడ్జ్ లాగా అంటించారు అనుకుందాం, అంటే మీ వాల్యూ ఎంత ఉందనేది అక్కడ లోపల ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. సో మీలాంటి వాళ్ళందరూ కూడా ట్రేడింగ్ చేసే వాళ్ళు లోపల వచ్చి కూర్చున్నారు అనుకుందాం. ఇప్పుడు ఒక పార్కర్ పెన్నని నేను 500 రూపీస్ కొనాలనుకున్నాను, ఎందుకంటే ఆ పెన్ వాల్యూ పెరుగుతుంది అనే ఒక నమ్మకంతో 500 రూపీస్కి పార్కర్ పెన్ నేను కొనాలి అని అనుకున్నాను, నాకు ఎవరైనా అమ్ముతారని అడిగాను. ఆ హాల్లో ఒక పెర్సన్ వచ్చి నేను అమ్ముతాను అన్నారు, సరే మా ఇద్దరికి ఒక అగ్రిమెంట్ అయ్యింది, ఆయన నాకు అమ్ముతానన్నారు నేను కొంటానన్నాను, సపోజ్ నేను 500 ఆయనకి ఇచ్చేస్తాను అనుకుందాం ఉదాహరణకి, ఇక్కడ లోపల క్యాష్ ట్రాన్సాక్షన్ జరగదు దానికి బదులుకు కాయిన్ అని అనుకుందాం. ఓకే, సో 500 ఆయనకి నేను పే చేసేస్తాను, పార్కర్ పెన్ మాత్రం ఆయన దగ్గర లేదు, ఇప్పుడు విర్చువల్గా ట్రాన్సాక్షన్ జరిగింది, కానీ
బయటికి మళ్ళీ హాల్ నుండి బయటికి వెళ్ళిపోయే లోపలికల్లా తను నాకు ఇవ్వాల్సిన కమిట్మెంట్ ఉంది, ఆబ్లిగేషన్ అతనికి ఉంది. సో మార్కెట్ 3:30 క్లోజ్ అయ్యేటప్పటికల్లా ఆ పార్కర్ పెన్ వాల్యూ 510 రూపీస్ అయ్యింది అనుకుందాం. నేను కొనుక్కున్నాను కదా, అమ్మిన వ్యక్తిని నాకు పార్కర్ పెన్ ఇవ్వండి అంటాను. బట్ హీ డజంట్ హ్యావ్ దట్ పెన్. అప్పుడు ఏం చేస్తాడు, కౌంటర్ దగ్గరికి వెళ్ళి, సే ఫర్ ఎగ్జాంపుల్ పార్కర్ పెన్ కావాలని అడిగాడు అనుకుందాం. కౌంటర్లో ఉన్న వ్యక్తి 510 రూపీస్ అంటారు. ఆల్రెడీ ఆ వ్యక్తి నా దగ్గర 500 తీసుకున్నారు కదా, దానికి తన పాకెట్లోని 10 రూపీస్ కలిపి ఆ పార్కర్ పెన్ కొనాలి. కొని నా చేతిలో పెట్టాడు. నాకు ఆ పెన్ అవసరం లేదు, నేను మళ్ళీ అదే కౌంటర్లో పార్కర్ పెన్ ఇది నాకు అవసరం లేదు అమ్మేస్తాను తీసుకోండి అంటాను నేను. ఆ కౌంటర్లో ఉన్న వ్యక్తి నాకు 510 రూపీస్ ఇస్తారు. అంటే నేను పొద్దున 500 పే చేస్తే ఇప్పుడు నా పాకెట్లో 510 రూపీస్ ఉంది. అంటే పొద్దున్న పార్కర్ పెన్ కొనడం వల్ల ఐ మేడ్ 10 రూపీస్. ఇప్పుడు కొద్దిగా రివర్స్ ఆలోచించండి, సెల్ చేసిన వ్యక్తికి ఏం జరిగింది, ప్రైస్ పెరగడం వల్ల అను తను 510 రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ మార్కెట్ డౌన్ అయ్యింది అనుకుందాం, 490కి పడిపోయింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, 510 బదులుగా కౌంటర్లో అతను 490 ఇస్తే సరిపోతుంది. అంటే స్టిల్ తన పాకెట్లో 10 రూపాయలు ఉంది. నాకు పెన్ అవసరం లేదు, నేను అమ్మితే నాకు 490 వస్తుంది. అంటే నాకు 10 రూపీస్ లాస్, అమ్మిన వ్యక్తికి 10 రూపాయలు లాభం. అంటే తన దగ్గర ప్రొడక్ట్ లేదు బట్ హీ సోల్డ్. ఆఫ్టర్ దట్ ఒకవేళ నాకు తను కొని అమ్మాలడిచిన పరిస్థితి ఏర్పడితే చీపర్ ప్రైస్కి దొరికింది, తనకి 490కి దొరికింది. సో 10 రూపీస్ ప్రాఫిట్ ఉంచుకున్నాడు. సో నాకు ఇక్కడ 10 రూపీస్ పోయింది, అతనికి 10 రూపీస్ వచ్చింది. ఈ మధ్యలో కౌంటర్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, బ్రోకరేజ్ ఛార్జ్ కొంత నామినల్గా తీసుకుంటాడు. సపోజ్ అతని దగ్గర ఒక 10 పైసలు, నా దగ్గర ఒక 10 పైసలు తీసుకున్నాడు అనుకుందాం. సో బ్రోకర్కి అది బెనిఫిట్, అది తన మధ్యలో ఏమీ ఉండదు. సో ఈ విధంగా మార్కెట్లో విర్చువల్గా ట్రేడింగ్ జరుగుతుంటుంది. మన దగ్గర షేర్లు లేకపోయినా అమ్ముతారు, అమ్మి ప్రాఫిట్ తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, సింపుల్గా బై చేసిన తర్వాత మార్కెట్ పైకి వెళ్తే లాభం, కిందకి వస్తే నష్టం. సెల్ చేసిన తర్వాత మార్కెట్ పైకి వెళ్తే నష్టం, కిందకి వస్తే లాభం. ఎందుకంటే తర్వాత చీప్ ప్రైస్లో దొరుకుతుంది కాబట్టి మీరు ఆ ప్రొడక్ట్ అతనికి ఇచ్చేయచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ యాక్చువల్గా దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెల్లింగ్ అండ్ మేకింగ్ మనీ. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, క్యాష్ మార్కెట్లో మీ దగ్గర షేర్లు లేకుండా అమ్మలేరు. అఫ్ కోర్స్ ఇప్పుడు కొద్దిగా బ్రోకర్స్ వేరే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, T+5 అని, T+7 డేస్ అని. అంటే ఈరోజు మీరు సెల్ చేస్తే, ఒకవేళ సెల్ చేశారు అనుకోండి, ఇంట్రాడే ఈ రోజుకి ఈ రోజే మీరు క్లోజ్ చేసేయాలి, రేపటి వరకు ఉంచుకోవడానికి లాభం లేదు. ఈరోజు మీరు సపోజ్ ఎస్బీఐ షేర్ వాల్యూ పడుతుంది, ఈ రోజు పడుతుంది అనుకుంటే ఉదయం మీరు మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది అప్పుడు సెల్ చేస్తారు అనుకుందాం, మధ్యలో 3:30 లోపు ఎప్పుడైనా మీరు ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అవ్వకపోతే మీ దగ్గర ఎవరైతే కొన్నారో వాళ్ళకి మీరు డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అందువల్ల క్యాష్ మార్కెట్లో సాధారణంగా సెల్లింగ్ అనేది ఉండదు, బయ్యింగ్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా సెల్ చేస్తే సేమ్ డేలో అది క్లోజ్ చేసేయాలి ట్రాన్సాక్షన్. అది అంటే పర్టికులర్గా ఆ రోజు మాత్రమే మార్కెట్ పడుతుంది అనిపించినప్పుడు మాత్రమే మీరు సెల్ చేయగలరు, లేకపోతే సెల్ చేయలేరు. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే డెరివేటివ్స్ కాంట్రా మార్కెట్ అనేది ఇంట్రడ్యూస్ అయ్యింది. ఇది ఎలాగా, ఇప్పుడు ఇంతవరకు ఎస్బీఐ గురించి మాట్లాడుతున్నాం, 300 షేర్ వాల్యూ ఉందనుకుంటున్నాం. నా దగ్గర ఒక 3000 షేర్స్ ఉన్నాయి అనుకుందాం, 300 వాల్యూవి. ఎప్పుడో 200లో కొన్నాను, ఈరోజు 300 వాల్యూలో ఉంది. కానీ ఎందుకో ఒక చిన్న గట్ ఫీలింగ్ ఏర్పడింది నాకు, ఎస్బీఐ షేర్ వాల్యూ పడుతుందేమో అని, 280 రూపీస్కి పడిపోతుందేమో అని చిన్న ఫీలింగ్ వచ్చింది నాకు. లేదంటే 250 రూపీస్ అనుకుందాం, 200లో కొన్నాను, ఇప్పుడు 300లో ఉంది, 250కి పడుతుందేమో చిన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అలాగని షేర్స్ అమ్మే ఉద్దేశం నాకు లేదు, బికాస్ లాంగ్ టైం నుండి నేను హోల్డ్ చేస్తున్నాను, మళ్ళీ కావాలంటే నాకు దొరికితే దొరకవో, అందువల్ల అమ్మే ఉద్దేశం నాకు లేదు. షేర్స్ అలాగే నా దగ్గర ఉండాలి, బట్ ఆ ఫాల్ ఏదైతే ఉందో దాన్ని నేను క్యాష్ చేసుకోవాలి. కానీ
ఈ రోజుకి ఈ రోజే సెల్ చేసి మళ్ళీ వెంటనే కొనుక్కోవడానికి లేదు కదా, మళ్ళీ రేపు కొనుక్కోవడం అనుకుంటే మనది డిఫికెంట్ అది. సో ఇందువల్ల ఏం చేస్తామంటే, ఈ ఇన్సూరెన్స్ ఏదైతే డెరివేటివ్స్ మార్కెట్ ఉందో ఇక్కడ విర్చువల్ ఫిజికల్ షేర్స్ ఆ ట్రాన్సాక్షన్ చేయక్కర్లేదు. ఈ డెరివేటివ్స్ కాంట్రాక్ట్ దాన్నే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటాం, ఆప్షన్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం అనుకున్నాం కాబట్టి. ఒక ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ నేను ఇప్పుడు సెల్ చేయొచ్చు. ఎస్బీఐ తీసుకుంటే 3000 షేర్స్ ఒక లాట్, నా దగ్గర ఫిజికల్గా 3000 షేర్స్ ఉన్నాయి అనుకుందాం, అంటే ఈక్వల్ ప్రైస్లో ఒక లాట్ని నేను తీసుకుని సెల్ చేయొచ్చు. నేను అనుకున్నట్లుగానే ఓ 10 రోజుల్లో అదొక 50 రూపాయలు పడింది అనుకుందాం. నా షేర్స్ నా దగ్గరే ఉన్నాయి, 50 రూపాయలు కిందకి పడింది. ఇప్పుడు సెల్ చేశాను కదా, 50 రూపీస్ కిందకి పడింది కాబట్టి నాకు 50 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్లు. ఎందుకంటే నాకు అమ్మి ఎవరైతే కొన్నాడో, నేను సెల్ చేసినప్పుడు ఆ కాంట్రాక్ట్ని, హీ నీడ్ టు పే మీ 50 రూపీస్, అంటే ఇప్పుడు నాకు షేర్ మీద 50 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడతో ఇంకా ఫాల్ ఆగిపోతుంది అనిపించినప్పుడు మళ్ళీ నేను ఆ కాంట్రాక్ట్ నుండి ఎగ్జిట్ అయిపోతాను, తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. అంటే నా షేర్స్ తాలూకా వాల్యూ అలాగే ఉంది, ఇక్కడ ఫాల్ నేను కొంత క్యాష్ చేసుకున్నాను. అయితే ఇక్కడ మరి పడింది కాబట్టి సరిపోయింది, నా ఎక్స్పెక్టేషన్ రాంగ్ అయి పైకి వెళ్ళిపోతే 300 నుండి 350కి వెళ్ళిపోతే, అప్పుడు నా కాంట్రాక్ట్ ఎవరైతే సెల్ చేశారో, బై చేశారో, నేను సెల్ చేసినప్పుడు ఎవరైతే బై చేశారో వాళ్ళకి నేను 50 రూపీస్ ఇవ్వాలి. బట్ స్టిల్ దెర్ ఇస్ నో లాస్, ఎందుకంటే నా షేర్ వాల్యూ 50 రూపీస్ పెరిగింది కదా, నా షేర్స్ వాల్యూ 300 నుండి 350కి ఎలాగో వెళ్ళింది. సో నథింగ్ టు వర్రీ. అందువల్ల దీన్ని ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ కింద ఇంట్రడ్యూస్ చేశారు యాక్చువల్గా ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ని. అయితే ఆ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఏ పర్పస్లో ఇంట్రడ్యూస్ చేశారో ఆ పర్పస్గా ఇప్పుడు రిటైల్ ట్రేడర్స్ వాడట్లేదు, స్పెక్యులేషన్ కోసం వాడుతున్నారు. స్పెక్యులేషన్ అంటే ఏంటి? తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ప్రాఫిట్ తీయడం. ఇందాక చెప్పాం కాటన్ తాలూకా కాంట్రాక్ట్, 32,000 వర్త్ కాంట్రాక్ట్కి ఓ 3000 or 4000 ఇచ్చి అతను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిపోయాడు కదా. అంటే ఇప్పుడు పే చేసింది 3000, ఫ్యూచర్లో ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేయాలి. కానీ చాలా తక్కువ అమౌంట్ ఇచ్చి ఇక్కడ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిపోయాడు, రేపు ఎంత వచ్చినా అది ప్రాఫిట్ అతనికి. అందువల్ల ఆ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం తగ్గించిన దాన్ని ఇక్కడ ఏం చేశారు, దాన్ని ఇప్పుడు స్పెక్యులేషన్ కోసం వాడడం మొదలు పెట్టారు. అంటే ఇక్కడ ప్రీమియం ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది ఎక్కువ పే చేయక్కర్లే, కొంత మార్జిన్ పే చేస్తే సరిపోతుంది. ఆ మార్జిన్ ఏంటి అనేది నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని ఒక పర్పస్ అనుకుంటే ఇప్పుడు ఇంకొక పర్పస్లో పీపుల్ ఆర్ యూజింగ్. ఒరిజినల్గా అయితే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఇన్సూరెన్స్ కింద ఇంట్రడ్యూస్ చేశారు, క్యాష్ మార్కెట్కి ఇన్సూరెన్స్. అయితే ఇప్పుడు ఎవరూ వాడట్లేదు అనుకోకండి, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ యూజ్ దిస్ మెథడ్. మ్యూచువల్ ఫండ్స్, బ్రోకింగ్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, వాళ్ళు పబ్లిక్ ఫండ్ వాళ్ళ దగ్గర 100s of 1000s of crores ఉంటుంది, వాళ్ళు షేర్స్ని ఫిజికల్గా హోల్డ్ చేసుకొని ఎప్పుడైనా పడుతుంది అనిపించినప్పుడు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ సెల్ చేస్తారు. మనం డోంట్ ఫీల్ బ్యాడ్, బకరాలమే ఒరిజినల్ కాన్సెప్ట్ని పక్కన పెట్టి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ని ట్రేడ్ చేస్తాను, బట్ స్టిల్ వీఆర్ నాట్ బకరాస్. ఇఫ్ యు నో ఆ ఇన్స్టిట్యూట్ ట్రేడరు ఏ టైంలో కాంట్రాక్ట్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ సెల్ చేయడానికి ఛాన్స్ ఉందో మీకు తెలిసినట్లయితే, అగైన్ యూ క్యాన్ మేక్ మనీ అలాంగ్ విత్ దట్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్. ఆల్రెడీ ముందు సెషన్లో మనం అనుకున్నాం కదా, 90% ఆఫ్ ద ట్రేడర్స్ లూజ్ దేర్ మనీ, ఓన్లీ 10% మేక్ మనీ అని. అంటే ఆ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ లెవెల్లో మనం ఆలోచించినప్పుడు వీఆర్ నాట్ బకరాస్. అలా ఆలోచించిన రోజు మాత్రమే మనం ఆ 90% తాలూకా గ్రూప్లో ఉంటాం, క్రౌడ్లో ఉంటాం, దెన్ వీ బికమ్ బకరాస్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెరివేటివ్స్ మార్కెట్. ఇక కాంట్రాక్ట్స్ అనుకున్నాం కదా, ఈ డెరివేటివ్స్కి విర్చువల్ అది ఒక పర్టికులర్ డే వరకే కాంట్రాక్ట్ ఉంటుంది. నిన్న కాటన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమనుకున్నాం, అది ఈల్డ్ ఎప్పుడు వస్తే అక్కడతో ఆ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఒకసారి పంట వచ్చింది, ఆ పంట అతను ఆ హోల్సేల్ వ్యక్తి పట్టుకెళ్ళిపోయాడు, అక్కడతో కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ కాంట్రాక్ట్, మళ్ళీ రైతు కొత్త పంట వేసినప్పుడు మళ్ళీ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారు. సో అక్కడతో ఆ కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోతుంది. అలాగే ఈ విర్చువల్ కాంట్రాక్ట్స్ అనేవి ఒక వీటికి ఒక పర్టికులర్ ఎక్స్పైరీ డే అనేది ఉంటుంది.
అయితే ఈ కాంట్రాక్ట్స్ కూడా మన ఇండియన్ మార్కెట్లో త్రీ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. 1 మంత్ కాంట్రాక్ట్, 2 మంత్స్ కాంట్రాక్ట్ అండ్ 3 మంత్స్ కాంట్రాక్ట్. ఓకే, ఎవ్రీ మంత్ కాంట్రాక్ట్కి ఒక ఎక్స్పైరీ డే ఉంటుంది. అంటే ఈరోజు నేను మార్కెట్లోకి ఎంటర్ అయ్యాను, 1 మంత్ కాంట్రాక్ట్ అంటే ఇక్కడి నుండి మళ్ళీ 1 మంత్ వరకు కాంట్రాక్ట్ ఉంటుందా అంటే నో. ఒక పర్టికులర్ ఎక్స్పైరీ డే ఉంటుంది, ఆ మంత్లో మీరు ఎప్పుడు ఎంటర్ అయినా సరే ఆ ఎక్స్పైరీ డేట్ నాటికి ఆ కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోతుంది. ఆ పర్టికులర్ ఎక్స్పైరీ డే ఏది అంటే లాస్ట్ వర్కింగ్ థర్స్డే. ఆ మంత్లో లాస్ట్ వర్కింగ్ థర్స్డే ఏదైతే ఉందో అది కాంట్రాక్ట్ తాలూకా క్లోజింగ్ డే. ఒకవేళ ఆ థర్స్డే కానీ హాలిడే అయినట్లయితే ముందు రోజు క్లోజ్ అవుతుంది. ముందు రోజు కూడా హాలిడే అయితే ఇంకా ముందు రోజు. ఓకే, సో లాస్ట్ వర్కింగ్ థర్స్డే క్లోజ్ అయిన తర్వాత కొత్త కాంట్రాక్ట్ అనేది నెక్స్ట్ డే క్లోజ్ స్టార్ట్ అవుతుంది, అంటే ఫ్రైడే. ఒకవేళ ఫ్రైడే హాలిడే అయితే మండే, సాటర్డే సండే ఆల్రెడీ హాలిడేస్, మండే మార్కెట్ మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ ఓపెన్ అవుతుంది. అంటే కొత్త కాంట్రాక్ట్ ఓపెన్ అవ్వడం ఫస్ట్కి ఓపెన్ అవుతుంది అనుకోకండి, ఎప్పుడైతే ఎక్స్పైరీ అయిపోతుందో ఎక్స్పైరీ అయిపోయిన నెక్స్ట్ డే, సపోజ్ ఒక నెల తీసుకుంటే జులై 25th థర్స్డే లాస్ట్ థర్స్డే అనుకుంటే జులై 26th కొత్త కాంట్రాక్ట్ ఓపెన్ అయిపోతుంది. అంటే ఆగస్ట్ మంత్ తాలూకు కాంట్రాక్ట్ జులై 26th ఓపెన్ అవుతుంది. ఓకే, అలాగే ఈ 3 మంత్స్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా, ఈ 3 మంత్స్ కాంట్రాక్ట్స్ కూడా ఎలాగంటే, సపోజ్ ఈ మంత్లో మీరు ఇప్పుడు సపోజ్ జులై 1 మంత్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, ఈ జులై 25th లాస్ట్ వర్కింగ్ థర్స్డే కాబట్టి 25th ఆ కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ మీరు 2 మంత్స్ కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యారనుకుందాం, అంటే దిస్ మంత్ అండ్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్ లాస్ట్ వర్కింగ్ థర్స్డే ఏదైతే ఉందో ఆ రోజుకి కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ 3 మంత్స్ కాంట్రాక్ట్లో ఎంటర్ అయినట్లయితే జులై ఆగస్ట్ అండ్ సెప్టెంబర్, సెప్టెంబర్ నెల లాస్ట్ వర్కింగ్ థర్స్డేతో క్లోజ్ అయిపోతుంది కాంట్రాక్ట్. అయితే మనం ఏదైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు లాస్ట్ వరకు ఉండాల్సిందేనా, అవసరం లేదు, ఎప్పుడైనా మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈరోజు మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు, రేపు కావాలంటే ఎగ్జిట్ అయిపోతారు, ఇదర్ ప్రాఫిట్ ఆర్ లాస్తో. ఇంకో పర్సన్ ఎవరో ఒకరు ఉంటారు, దట్ ఈస్ కాల్డ్ లిక్విడిటీ, లిక్విడిటీ గురించి అనుకున్నాం కదా, సో ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి ఆ షేర్ అది ఆ ఈక్విటీ ఆ కాంట్రాక్ట్ని ఇంకొకరు ఎవరైనా బై ఆర్ సెల్ చేసుకుంటారు, సో దట్ యూ కెన్ ఎగ్జిట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ వాంట్. ఈరోజు ఎస్బీఐ తాలూకు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు 300 మీద, 305 రూపాయలకు వచ్చింది, ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 5 రూపీస్ ఓకే ఎగ్జిట్, సెల్ చేసేసండి, ఇంకొకరు ఎవరో ఆ కాంట్రాక్ట్ను కొనుక్కుంటారు. ఓకే, సో అందువల్ల ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ ఎక్స్పైరీ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మిడిల్లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. అయితే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎక్కువగా 1 మంత్ కాంట్రాక్ట్స్ ఎక్కువగా ట్రేడ్ అవుతుంటాయండి, 2 మంత్స్ కాంట్రాక్ట్, 3 మంత్స్ కాంట్రాక్ట్ చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తుంటారు. అందువల్ల 3 మంత్స్ కాంట్రాక్ట్లో లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది, అక్కడ స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది. స్ప్రెడ్ అంటేనే తర్వాత సెషన్లో టాపిక్లో డిస్కస్ చేద్దాం, అక్కడ స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది 2 మంత్స్ కాంట్రాక్ట్, 3 మంత్స్ కాంట్రాక్ట్లో. 1 మంత్ కాంట్రాక్ట్లో ఎక్కువ మంది ట్రేడింగ్ చేస్తుంటారు కాబట్టి లిక్విడిటీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఓకే, అదే యుఎస్ మార్కెట్ తీసుకున్నట్లయితే అక్కడ 2 మంత్స్, 3 మంత్స్ కాదు, 12 మంత్స్ వరకు కాంట్రాక్ట్స్ ఉంటాయి, ప్రతి కాంట్రాక్ట్లో కూడా అక్కడ ట్రేడర్స్ ఉంటారు. మనకైతే మాత్రం అంత అవేర్నెస్ ఇంకా రాలేదు, 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అండ్ 1 మంత్ కాంట్రాక్ట్లోనే ఎక్కువగా ట్రేడ్ జరుగుతుంటాయి, అంటే కరెంట్ మంత్ దీంట్లోనే జరుగుతుంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టాక్ మార్కెట్, ఆల్ దీస్ ఆర్ బేసిక్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ స్టాక్స్ని ఎక్కడ బై చేయాలి లేదంటే ఎక్కడ సెల్ చేయాలి, ఒకసారి మనం ట్రేడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి తెలుసుకోవాలంటే దానికి టెక్నికల్ అనాలిసిస్ అనేది అవసరం ఉంటుంది. సో ఇక్కడికి ఈ టాపిక్ క్లోజ్ చేద్దాం, క్లోజ్ చేసి నెక్స్ట్ టాపిక్ మళ్ళీ ఒక 10 మినిట్స్లో స్టార్ట్ చేద్దాం. ఎవరైనా ఒకసారి లాగ్ ఆఫ్ అవుతా, ఇప్పుడు నేను లాగ్ ఆఫ్ అవుతున్నాను, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ హియర్ ఓన్లీ, డోంట్ గో అవే. ఒక 10 మినిట్స్ ఏమన్నా తీసుకుంటే తీసుకోండి, ఐ విల్ క్లోజ్ ద సెషన్, వితిన్ 10 మినిట్స్ వీ విల్ జాయిన్ వన్స్ అగైన్. రైట్ నౌ దిస్ ఈజ్ 9:42, 7:52 కల్లా మళ్ళీ జాయిన్ అవుదాం. ఓకే, డోంట్ గో అవే, థ్యాంక్ యూ.